కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద హరివనం చెరువును పరిశీలన అనంతరం జనసేన పార్టీ మండల అధ్యక్షులు ఎం తాహిర్ వలీ, నాయకులు వీరేష్ మాట్లాడుతూ గ్రామంలో ఉన్న ప్రభుత్వ తాగునీటి చెరువు చుట్టూ రక్షణ కంచ ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. 2023 నవంబర్ 20వ తేదీన ఇద్దరు అన్యం పుణ్యం ఎరుగని పసిపిల్లలు ఈ చెరువులో పడి ప్రాణాలు కోల్పోయిన సంఘటన జరిగింది. ఆ రోజు ఆసుపత్రి వద్ద పిల్లల కుటుంబ సభ్యులతో పాటు జనసేన పార్టీ ఖచ్చితంగా ఖర్చులు ఏ రోజు ఏర్పాటు చేస్తారనేది సమాధానం చెప్పాలని అధికారులను, ప్రజాప్రతినిధులను నిలదీసిన సందర్భంగా అధికార పార్టీ ఎమ్మెల్యే తనయుడు జగన్మోహన్ రెడ్డి కలగజేసుకుని 15 రోజుల్లో కంచె ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 2 నెలలు గడిచినప్పటికీ కూడా స్తంభాలు మాత్రమే వేసి పనులు నత్తనడకన సాగుతున్నాయని, ఆ పనిలో నాణ్యత లోపించిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా ఈ చెరువులో చిన్నపిల్లలు ఆడుకుంటూ చెరువులో పడి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. గతంలో ఈ గ్రామం ప్రజలు చెరువులకు కంచెను ఏర్పాటు చేయండి అని అనేక సంవత్సరాల నుండి ప్రభుత్వ అధికారులను విజ్ఞప్తి చేస్తున్నా పెడచెవిన పెట్టారన్నారు. ఇప్పటికైనా వెంటనే పనులు వేగవంతం చేసి మరో ప్రమాదం జరగకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జనసేన పార్టీ కార్యకర్తలందరూ కలిసి గ్రామ ప్రజల సహకారంతో విరాళాలు వసూలు చేసి పనులు చేయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు నవీన్, బంగారయ్య, మల్లికార్జున, శిక్షావళి, ఉరుకుందు శ్రీనివాసులు, ఈరన్న, ఓబులేష్, ఏసయ్య తదితరులు పాల్గొన్నారు. జరిగేటట్లుగా వదిలేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇక్కడ పనులు కూడా నత్తరన్న నడకన సాగుతా ఉన్నాయి. ఈ పనులు కూడా నాసిరకంగా జరిగినటువంటి పరిస్థితి ఉంది. మరి పూర్తి స్థాయిలో కంచెను ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ పైన ఉంటుంది. మరి వైసీపీ పార్టీ నాయకులు, వైసీపీ పార్టీ నాయకులందరూ కూడా నిర్లక్ష్యం చేస్తున్నట్లు కనిపిస్తా ఉంది. మరి అధికారులు కూడా దీనిపైన పర్యవేక్షణ చేయడంలో కూడా నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. మరి ఆ రోజు ఏదో విద్యార్థులు ఇక్కడికి వచ్చి చెరువులు ఆడుకుంటూ ఈ చెరువులో పడిపోయినారని చెప్పేసి ఉపాధ్యాయులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఉపాధ్యాయులను సస్పెండ్ చేయడం ఆ రోజు కూడా జనసేన పార్టీ ఖండించింది. ఈ రోజు కూడా దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. సరైనటువంటి పద్ధతి కాదు. కంచును వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పేసి జనసేన పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి వెంటనే ఎంపీడీఓ గారు, ఆదంలో ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారు ఈ పనులను పరిశీలన చేయాలి, ఈ పనులు వేగవంతంగా జరిగేటట్లు చర్యలు తీసుకోవాలని చెప్పి జనసేన పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ రోజు ఎమ్మెల్యే తనయుడు 15 రోజుల్లో పూర్తి చేస్తామంటున్నారు. మరి 15 రోజులంటే క్యాలెండర్ పద్ధతిలో దాదాపు 60 రోజులు దాటింది. మరి వైసీపీ లెక్కల్లో ఇంకా 15 రోజులు కూడా దాటిందా లేదా అని చెప్పి జనసేన పార్టీగా అడుగుతా ఉన్నాం. నిజంగా ప్రజల పట్ల, పేదల పట్ల, పేదల యొక్క ప్రాణాల పట్ల వైసీపీ పార్టీకి, వైసీపీ నాయకులకు, వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా లేదా అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గ్రహించాలి. ఇప్పటికైనా వెంటనే ఈ కంచెను ఏర్పాటు చేసి మరో ప్రాణం పోకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి జనసేన పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున సబ్ కలెక్టర్ గారి కార్యాలయం ముందు ఆందోళనకు సంసిద్ధమవుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి వైసీపీ పార్టీ నాయకులు ఆ రోజు ఎంతో భావోద్వేగానికి లోనై రెచ్చిపోయి మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. నిజంగా ఆ పనితనము, ఆ మాటలు ఏవైతే ఉందో మీ పని, ఆ ప్రకటనను జనసేన